అందరికీ నమస్కారం. నా పేరు జే బాలార్క. బాలుగారు లేరు అనేయితే అనిపించడం లేదు. పాట ఉన్నంత కాలం ఆయన ఉంటారు, ప్రపంచం ఉన్నంత కాలం బాలుగారు ఉంటారు ఖచ్చితంగా. అంత సుప్రసిద్ధ గాయకులు మన నెల్లూరు వాస్తవిలవడం అనేది మనకి చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇకపోతే బాలుగారి గురించి చెప్పాలంటే అసలు రోజులు సరిపోవు. నాకు తెలిసి అంత గొప్ప కళాకారులైన ఎన్ని పాటలు పాడారో, ఎన్ని రకరకాల పాటలు, క్లాసికల్ కానీ భక్తి కానీ జానపదాలు, ఒకటేంటి రకరకాల పాటలు, వివిధ భాషల్లో ఆయన చాలా పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్నారు. యంగర్ జనరేషన్, ఓల్డ్ జనరేషన్ వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అందరూ అందరి అభిమానాన్ని సంపాదించిన కళాకారులు బాలుగారు. బాలుగారితో నాకు ఫస్ట్ టైం నా స్టూడెంట్ లోకేశ్వర్ పాడాలని ఉంది కార్యక్రమానికి, తను పాడినప్పుడు అందులో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను కూడా వెళ్ళాను. సెమీ క్వార్టర్ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ అన్నిటికీ అటెండ్ అయ్యాను. మొట్టమొదటిసారిగా బాలుగారు అప్పుడే నాకు పరిచయం. అండ్ అంటే నేను ఆయనతో పర్సనల్గా మాట్లాడింది అదే ఫస్ట్ టైము. లోకేశ్వర్ పాడేశాడు, ఒక రౌండ్ అయిపోగానే బ్రేక్ ఉంటుంది. అవగానే అంటే అంతకు ముందర ఎపిసోడ్స్లో లోకేష్ పాట విని గురువుగారు ఎవరు అని అంటే ఇలా బాలార్క గారు నెల్లూరు అని చెప్పంగానే ఆయన నన్ను చాలా అభినందించారు. అదంతా ఆ కార్యక్రమంలో ప్రసారమైంది. అది నాకు చాలా సంతోషం అనిపించింది. పర్సనల్గా ఆయనకి వెళ్ళి పరిచయం చేశారు శాస్త్రి గారని. ఆయన ఇలా లోకేశ్వర్ గురువుగారు బాలార్క అనగానే ఆయన అసలు నువ్వేనమ్మ ఎంత బాగా నేర్పించావు, అక్షరం అక్షరం అసలు లోకేష్ పాడుతుంటే ఆ శ్రద్ధ అంతా నీలో కనిపించింది, చాలా సంతోషం, చాలా బాగా నేర్పిస్తున్నావు, చాలామంది శిష్యులను తయారు చేస్తున్నావు అని ఆయన నన్ను ప్రశంసించారు. అది నాకు చాలా గొప్ప కాంప్లిమెంట్. తర్వాత నెల్లూరులో బాలుగారికి అనంత పద్మనాభరావు గారి వాళ్ళ నాన్నగారి పేరు మీద అవార్డు ఇచ్చారు. అప్పుడు ఆయన టౌన్ హాల్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అప్పుడు బాలుగారు వచ్చి స్టేజ్ ఎదుర్కొన్న ఆడియన్స్లో కాకుండా నేను పాడాను. నేను నా ఫ్రెండ్ రాజలక్ష్మి మేమిద్దరం కచేరీ చేసాం. అప్పుడు ఆడియన్స్లో కాకుండా సైడ్ గ్రీన్ రూమ్లో కూర్చున్నారు ఆయన. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, గ్రీన్ రూమ్లో కూర్చుని ఉంటే పాట క్లారిటీ ఉంటుంది, ఎవరు రారని చెప్పి విన్నారు. అసలు ఆయనకి అంత పాట మీద, పాట వినడం మీద, కచేరీ వినడం మీద ఎంత శ్రద్ధగా అనిపించిందంటే మాకు అసలు అది చూసి ఎందుకు కూర్చున్నారో సైడ్ రూమ్లో అని మాకు కొద్దిసేపు టెన్షన్ అనిపించింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్పారు, అమ్మ మీ పాట అంతా శ్రద్ధగా వినాలని చెప్పి అక్కడ కూర్చుని విన్నాను నేను అని. అది చాలా ఆనందకరమైన విషయం. బాలుగారు పాడిన ప్రతి పాట నాకు ఇష్టమే. అంటే నాకు హరహర ప్రియ రాగం చాలా ఇష్టం. స్వాతి కిరణం సినిమాలో ఆయన పాడిన పాట సంగీత సాహిత్య సమలంకృతి అంటే నాకు చాలా ఇష్టం. చాలాసార్లు విన్నాను, ఇప్పటికీ వింటూనే ఉంటాను. నాకు అంత ఇష్టం ఆ కీర్తన, ఆ పాట అంటే. సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే హే భారతీ మనసాస్మరామి శ్రీ భారతీ శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే. ఇంకా నా స్టూడెంట్స్ చాలామంది పాడత తీగకు వెళ్ళారు. వైష్ణవీదేవి, వాగ్దేవి, శ్రావ్య ఇలా చాలామంది పాడత తీగ కార్యక్రమానికి వెళ్ళారు, పాడారు, ఆయన ప్రశంసలు అందుకున్నారు. అలాగే శంకరమఠానికి కంచి స్వామివారికి అదే నెల్లూరులో వారి స్వగృహాన్ని ఇచ్చారు కదా, అప్పుడు నన్ను కూడా పిలిపించి నా స్టూడెంట్స్ అందరి చేత పాడించారు. అప్పుడు పర్సనల్గా ఆయన అందరినీ పేరు పేరున వచ్చి అందరికీ అందరితో మాట్లాడి వెళ్ళారు. ఆ తర్వాత ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్లో ఆయనను కలవడం జరిగింది. అన్నిటికంటే గొప్ప విషయం నా జీవితంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే 2018లో పాడత తీగాకి నన్ను గెస్ట్గా పిలిచారు. అసలు ఫోన్ కాల్ రాగానే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఆయన ఆ పాడత తీగ ప్రోగ్రాంలో ఆయన పక్కన కూర్చుని ఆయనతో మాట్లాడుతూ, పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడుతూ, ఆయన అనుభవాలు చెప్తూ, ఆయన నన్ను అడుగుతూ నా బయోడేట అంతా, నా నీవు ఎక్కడ నేర్చుకున్నావు, నీ పేరెంట్స్ గురించి చెప్పు, ఇంకా నీ ఎక్స్పీరియన్సెస్ చెప్పు అమ్మా అని ఆయన మాట్లాడారు. అసలు ఆ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వడం అనేది నాకు చాలా 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 మరపురాని సంఘటన జీవితంలో. నా స్టూడెంట్స్ అందరి గురించి ఆయన చాలా గుర్తు మెమరీ ఎక్కువ ఆయనకి, నీ స్టూడెంట్ అప్పుడు ఆ షోలో అలా పాడింది, ఆ పాట పాడింది, నీ ఇలా పాడారు అని ఆయనే చెప్పడం అది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది.
అంత గొప్ప కళాకారులు ఈ రోజు మన మధ్యలో లేరు అని అనుకోవడం కంటే ఆయన ఎప్పుడు మన వినే పాటలో మనం పాడుకునే పాటలో ఆయన ఉన్నారు అని అనుకుంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. అందరికీ నా నమస్కారములు. మా అన్నగారు పోయి అప్పుడే రెండేళ్ళు ముగిసింది అంటే మాకందరికీ చాలా బాధగా ఉంది. ఆయన ఎక్కడో అమెరికాలోనో లేక మన దేశంలోనో ఉన్నాడని మేము అనుకుంటూ ఉంటాము. ఆ పాటలు మాటలు ఆ చిరిపితను ఆయనతో గడిపిన కాలం అన్నీ తలుచుకుంటూ ఉంటాము మేము అందరం కలిసినప్పుడు కూడా. ఆయన గురించి చెప్పడానికి ఒకటి కాదు రెండు కాదు చాలా చాలానే ఉంటుంది చెప్పడానికి. అది తరగని విషయాలు తరగని సందర్భాలు చాలా ఉన్నాయి ఆయనతో. అందరికీ నమస్కారం. నా పేరు పంచాగ్నుల శ్రీ వైష్ణవిదేవి. నేను మొదటిగా బాలుగారిని పాడాలనుంది అనే కాంపిటీషన్లో పాడాను. మొదటిగా నేను ఒక్క ఎపిసోడే పాడినప్పటికీ ఆయన చాలా మెచ్చుకున్నారు. అంటే మిగతా పార్టిసిపెంట్స్ అందరూ నాకంటే చాలా వయసులో పెద్దవాళ్ళు. నాకు అప్పుడు 8 ఇయర్స్ ఉంటాయి. నేను అప్పుడు మొదటిగా ఆయన్ని కలవడం జరిగింది. తర్వాత 2013లో పాడుతా తీయగాలో నేను మళ్ళీ పార్టిసిపేట్ చేశాను సెమీఫైనల్స్ వరకు. ఎన్నో మంచి కామెంట్స్ ఆయన ద్వారా అందుకోవడం జరిగాయి. దానికంటే ఎక్కువగా ఆయనతో స్పెండ్ చేసిన టైమే నాకు చాలా వాల్యుబుల్. ఇంకా నెల్లూరులో జరిగిన స్వచ్ఛ సంగీతం 2016లో నెల్లూరులో జరిగింది. అందులో కూడా ఆయనతో చాలా కనెక్ట్ అవ్వడం జరిగింది. అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఆయన ఎన్నో పాటలు పాడారు ఇది మనకు తెలుసు, ఎన్నో వేల పాటలు పాడారు. ప్రతి హీరోకి వారి యొక్క వాయిస్ ఎలా ఉంటుంది, వారి భావన, వారి అభినవం ఎలా ఉంటుందో దానికి సరిపడా ఆయన వాయిస్ని మార్చుకొని మాడ్యూల్ చేసుకొని పాడడం ఇది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఇవాళ నేను నాకు ఇష్టమైన ఆయన పాటలు ఓ రెండు పాడదలుచుకున్నాను. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరో విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. ఓ అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పరిచయం అంటూ అవసరం లేని ఒక పేరు. హిందీ, తెలుగు, తమిళం ఇలా ఎన్నో భాషల్లో ఎన్నో వేల పాటలు పాడి యువతని, పెద్దవారిని అందరినీ అరలించారు. ఆయనని చివరిగా నేను నెల్లూరులోనే కలిశాను. ఆయనతో పాడే ఒక గొప్ప అవకాశం నాకు దొరికింది. దాన్ని నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం, కానీ ఎప్పటికీ బాలుగారు తన పాటల్లో, మాటల్లో, అనుభవాల్లో మనతోనే చిరస్మరణీయంగా నిలిచిపోతారు. ఆయన ఎన్నో పాటలు పాడారు. దానిలో నాకు చాలా ఇష్టమైన పాట సిరిమల్లె నీవే, వేటూర్ గారు రాసింది. అందరి కోసం ఒకసారి పాడతాను. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లే
రావే వల పంట నీవే ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే అందరికి నమస్కారం. నా పేరు దివ్య. బాలు గారు ఎన్నో పాటలు పాడారు, సో వెరైటీ ఆఫ్ సాంగ్స్. అందులో నేను ఒక సాంగ్ పాడుతున్నాను. స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల వాసలు కాలేవా చేతిరాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కునుకై అది కూచి పూడి నడకై పచ్చని చెల పావడగట్టి పచ్చని చెల పావడగట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.